பேர் வெங்கடம்மா. நகர் கர்னூல் ஜில்லா கொடையர் மண்டலம் நாகலப்பள்ளி கிராமம். తల్లి ఉన్నాయి మబ్బుగా అయిపోయినాయి. ఇంకా అట్లనే ఉండేదాన్ని. 2 సంవత్సరాల కింద మేడం వచ్చింది, ఇట్లా అడిగింది, మీ ఇంట్లో నా వికలాంగులు ఉంటాయి కదా అని చెప్పి. ఇంకా వచ్చిన తర్వాత నన్ను చూసి నీకు ట్రైనింగ్ ఇస్తానని అడిగింది. డిసబిలిటీ ఇన్క్లూసివ్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ భాగంగా మన ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి ఇంటికి వెళ్ళేసి కంటి గురించి పరీక్ష చేస్తారు. వెంకటమ్మ గారిని మా ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లా ఒక సర్వేలో గుర్తించారు. వెంటనే దగ్గర ఉన్న సెకండరీ సెంటర్కి తీసుకెళ్లారు ట్రీట్మెంట్ కొరకు. నా పేరు ఎల్లమ్మ, నా భర్త బాలయ్య మేనరికం. మాకు 5 మంది బిడ్డలు కొడుకులు. ముగ్గురు కూతుళ్ళకు కంటి చూపు లేదు. మేనరికం వలన ఇట్లే ఉంది అని సార్ చెప్పిండు. అన్ఫార్చునేట్లీ ఆవిడకి రెటినైటిస్ పిగ్మెంటోసా అన్న కండిషన్ వల్ల ఉన్న చూపుని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం లేకపోయింది. కానీ మేము ఆవిడకి వేరే విధంగా పునరావాసన శిక్షణ ఇచ్చేసి హెల్ప్ చేయగలిగాము. ఇంకా మేడం వారం వచ్చి ట్రైనింగ్ ఇచ్చింది. ఇట్లనే చిన్న చిన్న గట పట్టుకొని నడిపించింది. గిన్నెలు తోమనికి, దుంకోవడానికి, ఇక్కడ బయటకోవడానికి, అక్కడ ఇక్కడ తిరగడానికి బాగానే నేర్పించింది. అంతకుముందు మాకు ఇబ్బందే ఉండేది. ఇప్పుడు ఆమె నేర్పించినప్పటి నుంచి నా పనులు నేను చేసుకొని మంచిగా ఉంటుందా. అదేవిధంగా మా ఇంట్లో చిన్న షాప్ పెట్టుకున్నాం డబ్బులు సంపాదించుకోవాలని. ఆ షాప్తోనే మేము గడుపుతున్నాం. వెంకటమ్మ గారికి చిన్నగా ఒక కొట్టు ఉండేదన్నమాట. దాంట్లో వచ్చిన ఇన్కమ్ ఎంతో కొంత ఫ్యామిలీకి తోడుబడింది. అది ఇంకా మెరుగుపెట్టడానికి మేము ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఫండింగ్కి అప్రోచ్ చేసాము. ఆ గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది, తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. సమాజంలో అందరూ ఎట్లా ఉన్నారో ఈవిడ కూడా అంతే స్వతంత్రంగా అంతే ఇండిపెండెంట్గా జీవించగలుగుతారనే నమ్మకం మాకుంది.